Sunshine Properties Infra Developers Safety Surety Promise Anuvaina Sthalam Andubatu Dharalo Pranavi Pride Bacharam Ilandu Mandalam Polaram Madi Na Koduku Maibad Ammai Iddaru Daggara Bandhule 5 Samvatsaral Nunchi Preminchukuntaru Preminchukoni Mosam Chesindi Mosamto Patu Chesukunta Chesukunta Ane Tirigi Tirigi Nannalu Tirigindru Daggarolle Maaku Kuda Sir Ayina Poyinolle Kada మన సొంతం చుట్టాలే కదా మనవరాలే కదా చేసుకుందాంలే అనే ఆలోచనతో మేమందరం కూడా కుటుంబ సభ్యులం అందరికీ తెలుసు వాళ్ళందరికీ కూడా తెలుసు ఇద్దరు ఇష్టపడ్డారు అనేది మా కుటుంబ సభ్యులు అందరికీ తెలుసు ఈ లోపల మాకు తెలవకుంటేనే 2 నెలల కింద మా ఇంటికి వచ్చిండ్రు మా బిడ్డ ఇంకా 2 సంవత్సరాలు చదవాలంటే అయితమేళ అప్పుడే చేద్దాంలే అనుకున్నాం మేము ఈ సందర్భంగా తీసుకుపోయి కొడుకుని పోలీస్ స్టేషన్లో సిఐ మైబా సిఐ తీసుకుపోయి కఠినంగా అక్కడ 4-5 గంటలు కూర్చుండబెట్టి అక్కడ పిల్లని పిల్లగాన్ని బాగా చిత్రహింసలు పెట్టి కొట్టడం వల్ల నా కొడుకు ఇజ్జడి కల్లోడు కాబట్టి పెద్ద చదువు చదువుకున్నాడు ఉద్యోగం చేస్తాడు కాబట్టి ఇజ్జడి కల్లోడు కాబట్టి నా నేను చేసిన తప్పేంది అని 2 నిమిషాలు కూడా సిఐ గారిని బతిలాడితే కూడా వినకుండా తీసుకుపోయి నా కొడుకుని చిత్రహింసలు పెట్టి అక్కడ ఆ నుంచి చిత్రహింసలు పెట్టి ఎందుకు కొడతారనేది కూడా సమాధానం తల్లిదండ్రులకు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మా కనీసానికి ఏం తెలియకుండా పిల్లగాన్ని అక్కడే ఉంచుకొని కొడితే తెల్లారు వచ్చి మనాదిగా పండుకుంటే దెబ్బలన్నీ ఆడి ఆడ కనపడతా అంటే ఎందుకు కొడక పండుకున్నాం అంటే అట్లా కాదమ్మా మా సిఐ గారు నన్ను తీసుకుపోయి కొట్టడం వల్ల నేనేం చెప్పుకోలేకపోయానని చెప్పి 15 రోజుల దాకా మౌనం పాటించి అసలు సావటానికి పెద్ద లెటర్ రాసుకొని నాకు నన్ను మోసం చేసిన దాని మీద అటు ఇతనన్న వాడి పిల్ల తండ్రి మీద తర్వాత సిఐ మీద మా లెటర్ రాసి ఇక వీళ్ళ కారణంగానే నేను ఆత్మహత్య చేసుకుంటానని రాసి నా కొడుకు దాబా ఎక్కి పురుగు మందు తాగటం కారణం వాళ్ళ మూలానే